హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు రైటర్ అండ్ డైరెక్టర్ సీనియర్ జర్నలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్, నమస్తే. సార్, నమస్తే అండి. బాలకృష్ణ అభిమానులు, నందమూరి అభిమానులందరూ కూడా ఎప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ, బాలకృష్ణ గారి అబ్బాయి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడని చెప్పేసి కూడా వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు. రీసెంట్గా ఒక సక్సెస్ మీట్లో, భగవంత్ కేసరి సక్సెస్ మీట్లో హీరోయిన్ శ్రీలీల గారు కూడా ఇదే ప్రశ్న బాలకృష్ణ గారిని అడిగారు. సో ఆయనకి కొన్ని సమాధానాలు అయితే చెప్పారు. సో మరి ఎలాంటి తరుణంలో ఆయన ఎంట్రీ ఉంటుందని మనం అనుకోవచ్చు, మీరేం చెప్తారు? అంటే అసలు ఆయన తాలూకు ప్రవేశం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. ముందు ఆయన కథను కూడా తయారు చేశారు. తీరా చూస్తే ఆ కథ అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే, మోక్షజ్ఞ ఇటు సోషల్, అటు ఫోక్లోర్, అటు జానపదం, అంటే ఫోక్లోర్ అంటే జానపదం, అటు పౌరాణికం, అంటే అన్నిటి కూడా మోక్షజ్ఞ అంటే సూట్ అవుతాడు. అంటే ఎన్టీ రామారావు గారికి నిజమైన వారసుడుగా ఎస్టాబ్లిష్ చేద్దామన్నాడు. అంటే ఎస్టాబ్లిష్ చేద్దాం అన్నటువంటి బలమైన కోరిక బాలకృష్ణకు ఉంది. దానికి తగ్గ కథలు లేవు ప్రస్తుతానికి. తర్వాత ఈ మోక్షజ్ఞ బాలకృష్ణ కంటే మంచి హైట్ అయ్యాడు. అయితే ఒకటి, ఆ హైట్కి కొంచెం మనిషి మోటుగా కనిపిస్తున్నాడు. ఇంకా ఫైట్స్ అవి నేర్చుకోవాల్సి ఉన్నాయి. కమర్షియల్గా ఫైట్స్ నేర్చుకోవాలి, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి, డ్యాన్సులు నేర్చుకోవాలి. ఎందుకంటే ఎన్టీ రామారావు కొడుకై ఉండి బాలకృష్ణ ఎక్కడ సక్సెస్ అయ్యాడంటే, ఆయన బాగా ఫైట్స్ చేస్తాడు, బాగా డ్యాన్సులు చేస్తాడు. ఆ రెండింటి మీద ప్రస్తుతానికి కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు అన్నమాట. అయితే ఈలోగా ఏమైందంటే, ఏదో మోక్షజ్ఞ శ్రీలీల మీద మనసు పడ్డాడు, ఆమెనే హీరోయిన్గా కోరుకుంటున్నాడు. కొంతమంది అయితే శ్రీలీలనే పెళ్లి చేసుకుంటాడు అని ఒక సమాచారం అనుకోవడం బయటకు వచ్చిందన్నమాట. ఇది ఎంతవరకు నిజమయ్యా అని ఒక బాలకృష్ణ గారి తాలూకు అత్యంత సన్నిహితుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తే, శ్రీలీల అంటే బాలకృష్ణ గారికి కూడా చాలా ఇష్టం. శ్రీలీల లాంటి అమ్మాయి కోడలుగా వస్తే బాగుండు అనే మాట కూడా ఆయన అన్నాడు. అలాగే శ్రీలీల లాంటి అమ్మాయి తన పక్కన హీరోయిన్గా ఉంటే బాగుండు అనేటువంటి ఆలోచన మోక్షజ్ఞ కూడా వచ్చింది. నిప్పు లేనిదే పొగ రాదు. కానీ శ్రీలీల ఏంటంటే, ఇంకా హీరోయిన్ అవ్వాలి, పేరు తెచ్చుకోవాలి, అసలు పెళ్ళి తలంపై ఉండకూడదు, పెళ్ళికి తను చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే శ్రీలీల డబ్బున్న అమ్మాయి కాదు. శ్రీలీల మంచి డ్యాన్సరు. అరంగేట్రం తాలూకు ఫోటోలు అయ్యి మీరు చూసినట్టయితే చాలా సింపుల్గా ఉందన్నమాట. అటువంటి అమ్మాయి ముందు ప్రేమ కానీ, లేకపోతే ఇంకొక డబ్బున్న అబ్బాయిని పెళ్లి చేసుకుందాం, ప్రేమలో పడదామన్న ఆలోచన కానీ, లేకపోతే ముగ్గులోకి తిప్పుదామన్న ఆలోచన కానీ ఆవిడకి లేదు. ఉంటే ఇంత హీరోయిన్ అవ్వద్దు. ఇప్పుడు 15 సినిమాల్లో హీరోయిన్గా చేస్తుంది శ్రీలీల. 15 సినిమాల్లో, ఇక్కడ 15 సినిమాల్లో కూడా ఏ ఒక్క హీరోని కూడా డిసప్పాయింట్ చేయకుండా అందరి హీరోలతో కూడా ప్లీజింగ్గా ఉంది. ఎవరితో కూడా డిసప్పాయింట్మెంట్ లేదు. ఇటు రవితేజతో ఎంత క్లోజ్గా ఉంటుందో, అక్కడ మామూలుగా ఎవరు రామ్తో అంతే క్లోజ్గా ఉంటుంది. అలాగా ప్రతి ఒక్క ఆర్టిస్ట్తో కూడా ఎంతమందితో చేస్తుందో అంతమందితో కూడా చాలా సన్నిహితంగా ఉండబట్టి, ఈవెన్ మన పవన్ కళ్యాణ్తో కూడా యాక్ట్ చేస్తుంది ఆవిడ. అయితే అంత సన్నిహితంగా ఉండబట్టి శ్రీలీల భవిష్యత్తుని కోరుకుంటుంది. ఇలాగ ఎన్టీ రామారావు గారు మనవుడు ప్రేమించారంటే ఇటువంటి వాళ్ళు ముందు ముందు ఇంకెందరో ప్రేమిస్తారు. ఇది ప్రేమ కాదు, ఇది ఫ్లక్చుయేషన్, ఇన్ఫాక్చుయేషన్ అన్నమాట. ఆకర్షణ, ఇది అట్రాక్షన్, అట్రాక్షన్. అందువల్ల తనకు బాగా తెలుసు కనుక అందరితో కూడా ఎవరికి డో అందు, అందరికీ చేస్తుంటుంది, అందరితో సన్నిహితంగా ఉంటుంది, అందరితో స్నేహంగా ఉంటుంది, ఎవరి మనసు నొప్పించదు,
తన పని తను చేసుకుంటూ పోతుంది. కాబట్టి శ్రీలీల ఇంచుమించు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఈ 10 ఇయర్స్లో ఒక 15 ఇయర్స్లో కూడా ఒకేసారి 15 సినిమాల్లో నటించినటువంటి సందర్భం ఏ హీరోయిన్ కూడా రాలేదు శ్రీలీలకి తప్ప. అందువల్ల శ్రీలీలకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఈ ఏమో ఎలా ఉంటుందో, బట్ శ్రీలీలను మాత్రం చాలా ప్రేమించిన విషయం మాత్రం వాస్తవం. శ్రీలీల అంటే చాలా ముద్దుగాను మురిపంగాను మన బాలకృష్ణ గారు చూసుకుంటున్నారన్న విషయం కూడా వాస్తవం. ఎందుకంటే అలాగే ఇప్పుడు కూర్చోబెట్టుకోరు, పక్కనే కూర్చోబెట్టుకుంటారు. ఆ శ్రీలీల మార్నింగ్ ఎంట్రీ చేసింది అన్నమాట. అయితే ఇక్కడ నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఇప్పటివరకు బాలకృష్ణ గారి ఫ్యామిలీలో ఆడవాళ్ళు ఎవరు సినిమాలో లేరు, కనిపించలేదు, అవును, ఎలాంటి పాత్ర చేయలేదు, అవును. మరి శ్రీలీల ఆల్రెడీ హీరోయిన్ అంటే అలా కాదు. బాలకృష్ణ గారికి అసలు ముందు తన తాలూకు బ్రాహ్మణిని మహేష్ బాబుకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. అర్థమైందా? ఆయన యాజ్ అ ఫాదర్గా ముద్దు ముచ్చట్లు రెండు ఉంటాయి కదా. ఆ బ్రాహ్మణుని సరైన నా కూతురికి తగ్గ భర్త ఎవరంటే మహేష్ బాబు అనేటువంటి ఆనందంతో ఉన్నాడు. కొన్ని కారణాల చేత మరి లొకేషన్ చేసుకోవాల్సి వచ్చింది. అలాగే తన కొడుక్కి మోక్షజ్ఞకి చక్కగా ఈడు జోడు బాగుంటుంది ఈ అమ్మాయి అనేటువంటి ఫీలింగ్ ఉండడం తప్పే ఉంది. పెళ్లి చేసేసుకోడు కదా, కానీ ఆ ఫీలింగ్ ఉండడం తప్పేం కాదు. ఆ ఫీలింగ్ ఉండడం తప్పే ఉంది. దగ్గర కూర్చోబెట్టుకుంటాడు, మాట్లాడతాడు, ఆవిడ ఎంట్రీ చేస్తుంది, ప్రశ్నలకు సమాధానం చెప్తాడు. అంటే మనిషి నచ్చినప్పుడు దగ్గర కూర్చొని మురిపంగా చూడడం తప్పేవి కాదని నేను అంట. అలాగే మోక్షజ్ఞకి ఇప్పటికీ 30 ఏళ్ళు వచ్చేసినాయి సార్. అవును. అప్పుడు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు 17 ఏళ్ళ వయసులోనే నా ఎంట్రీ ఇచ్చేశారు. అవును. 17 ఏళ్ళ వయసులో ఎంట్రీ ఇవ్వగానే 20వ సంవత్సరమే నాకు స్టార్ ఇమేజ్ వచ్చేసింది. మరి ఈయనకి ఇప్పుడు 30 ఏళ్ళు వస్తున్నాయి, మీరేమో అసలైన వారసుడు అంటున్నారు. అసలైన వారసుడిగా తీర్చిదిద్దుదామన్నటువంటి తలంపు ఉందంటున్నా నేను. అక్కడ జూనియర్ ఎన్టీఆర్కి మోక్షజ్ఞకి మధ్య తేడా ఏమిటంటే, ఆయన ఒక కడ్డీని ఇనువులో ఇనువేమో అగ్గిలో కాల్చి సమ్మర్సైబుల్ ఎన్నో దెబ్బలు పడ్డాయి. జూనియర్ ఎన్టీఆర్కి 17 సంవత్సరాలు వచ్చేసరికి అది బంగారమే. దాన్ని ఆభరణంగా చేయాలంటే ఆ బంగారాన్ని కరిగించి ముద్ద వేసి ఆ బంగారపు కడ్డీకినేమో ఎన్ని దెబ్బలు పడ్డాయో, ఎన్ని సమ్మెడి దెబ్బలు పడ్డాయో. అప్పుడు బంగారం ఒక అందమైన రూపంగా రావడానికి ఇన్నాళ్ళు పట్టింది. ఇది అలా కాదు కదా, ఈయన ఆల్రెడీ ఆభరణం. ఈ ఆభరణాన్ని వీళ్ళకి కావలసిన విధంగా మలుచుకోవాలి. గోల్డెన్ స్పూన్తో పుట్టాడు మోక్షజ్ఞ. వాడు గోల్డెన్ స్పూన్ ఎక్కడిది? తారకు అరంగేటానికి ఎవరు లేదు జనాలు. ఎక్కడ త్యాగరాయి గానసభలో ఎవరు అరంగేటమే కానీ ఎవరు లేరు జనాలు. అదే మోక్షజ్ఞ అడిగితే గోల్డెన్ స్పూన్తో పుట్టాడండి. ఆయన పెర్ఫెక్ట్గా మౌల్డ్ చేసుకుందాం అన్నటువంటి ఆలోచనతో బాలకృష్ణ ఉన్నాడు. అందుకే ఇవన్నీ నేర్పిస్తున్నారన్నమాట. వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని ఎన్టీ రామారావు వారసుడు అంటారండి. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి మధ్య కోల్డ్ వారు బాగా నడుస్తుంది కనుక వారసుడు అంటారు. ఆ క్రెడిట్ మాత్రం ఇవ్వరు. అదే లక్కీగా జూనియర్ ఎన్టీఆర్ దగ్గర వాళ్ళ నాన్నగారి గురించి చెప్పారు ఒకసారి. ఏమయ్యా నీ పేరు ఏం పేరు అంటే కళ్యాణ్ రామ్ అని చెప్తే, నో నీ పేరు కళ్యాణ్ రామ్ కాదు, నందమూరి తారక రామారావు అని వాళ్ళ నాన్నగారు చెప్పినట్టుగా ఒక వీడియో ఉంది. కళ్యాణ్ రామ్ కాదు సార్, అదే తారక రామ్ని తారక రామ్ని తారక రామారావు. నందమూరి తారక రామారావుగా నా పేరుని నీకు దానం చేస్తున్నానని చెప్పాడు చూసారా. ఆ వీడియో ఒకటి ఉంది కాబట్టి బతికిపోయారన్నమాట. లేకపోతే వీళ్ళు దబాయించడం దబాయించేస్తారు. నువ్వు అనుకుంటున్నావు కానీ ఎవరు చెప్పలేదు కదా అంటే ఏం పెట్టుకుంటాడు ఈయన? నువ్వు అనుకుంటున్నావు ఎక్కడిది నందమూరి తారక రామారావు అని ఎవరు పేరు పెట్టలేదు కదా నీకు. అప్పుడు అసలు ఆ ప్రత్యేకత లేదు కదంటే ఏం చేస్తారు? కానీ లక్కీగా ఆయన అదృష్టవశాత్తు వాళ్ళ నాన్నగారు హరికృష్ణ గారు చెప్పినటువంటి వీడియో ఉండిపోయింది అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.